नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। మీ అందరికీ కూడా తెలుసు ఈ సీజన్ వచ్చేసి మన నెక్స్ట్ ఏదైతే అగ్రికల్చర్ యాక్టివిటీ ఉంటుందో సీడ్స్ ప్రాసెసింగ్ అండ్ సేల్ ఆఫ్ సీడ్స్ ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ కూడా మన రీజియన్ అంతా కూడా కాటన్ సీడ్స్ వేస్తారు కాటన్ కల్టివేషన్. సో ఇప్పుడు మనం చూసుంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం గారు అలానే మన డీజీ గారు మన సిపి అందరూ కూడా ఈ స్పూరియా సీడ్స్ ఏదైతే ఉందో ఇది ఎరాడికేషన్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాము. పెట్టి లాస్ట్ 3 ఇయర్స్ చూస్తే మనం చాలా పట్టుకున్నాము. లాస్ట్ ఇయర్ తగ్గింది ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఈ ఇయర్ మనం చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ టైట్ ఉంది కాబట్టి వేరే స్టేట్ నుంచి స్పూరియా సీడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కానీ లోకల్ మ్యానుఫ్యాక్చర్ కానీ ఎక్కడ కూడా లేదు. సో వచ్చినవన్నీ కూడా మనం పట్టుకుంటున్నాం కాబట్టి మనకి కేసెస్ చూసి ఈసారి అయితే ఎక్కువ డిటెక్ట్ అవ్వట్లేదు. బార్డర్స్లో కూడా టైట్ చెక్ పోస్ట్లు ఉన్నాయి. సో అది దాటుకొని రావాలన్నా కూడా కష్టమవుతుంది. బట్ ఇప్పుడు ఏమైందంటే మన ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద నంద్యాల నుంచి మనకు ఒక 400 కేజీస్ సీడ్స్ వస్తున్నాయని తెలిసి మన ఎస్ఓటి టీమ్స్ ప్లస్ లోకల్ దుండిగర్ పోలీస్ స్టేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అగ్రికల్చర్ టీమ్ అన్నీ కూడా మనం అగ్రికల్చర్ అండ్ పోలీస్తో ఒకటి టాస్క్ ఫోర్స్ ఉంటుంది అందరం కలిసి పట్టుకున్నాము. ఇది ఎలా అంటే నంద్యాల నుంచి టువర్డ్స్ దుండిగల్ వచ్చినప్పుడు సర్వీస్ రోడ్లో మనం ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇది ఒక బొలెరో వెహికల్, దానిలో 400 కేజీస్ వరకు స్పూరియస్ కాటన్ సీడ్స్ తరలిస్తున్నారు. తరలిస్తున్నప్పుడు మనము జాయింట్ టాస్క్ ఫోర్స్ పట్టుకొని టెస్టింగ్ చేశారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. టెస్టింగ్ చేసినప్పుడు టెస్టింగ్ రిజల్ట్ ఇక్కడ వచ్చింది. టెస్టింగ్ గురించి మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే దాన్ని స్పూరియస్ సీడ్స్ అని ఎలా మనము లేబుల్ చేస్తున్నామని. సో దీంట్లో ఏంటంటే ముగ్గురు ఉన్నారు, హరీష్ అని మెయిన్ అక్యూజ్ పర్సన్. హరీష్ వచ్చేసి కరీంనగర్ అతను, అతనికి ఈ అలీసా అని ఎవరైతే నంద్యాల బేస్డ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్తో పాటు స్పూరియా సీడ్స్ అనేది సప్లై చేశారు. సప్లై చేసినప్పుడు మనం పట్టుకున్నాము. ఈ హరీష్ ఇంతకుముందు కూడా 3 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఒకటి 2017లో సుల్తానాబాద్ పిఎస్ రామగుండం కమిషనరేట్లో అక్కడ అక్యూజ్, అక్కడ రిమైండ్ చేశారు. తర్వాత 2020లో నల్గొండలో 2 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో కూడా స్పూరియా సీడ్స్ పట్టుకొని అతన్ని రిమైండ్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరు కూడా మనకు ముగ్గురు అలాంగ్ విత్ సీడ్స్ పొజిషన్లో దొరికారు కాబట్టి మనం ఈరోజు వాళ్ళని రిమైండ్ చేస్తున్నాము. అలానే వీళ్ళ మీద కూడా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి కాబట్టి పీడియాక్ ఏమైనా పెట్టగలుగుతాం అన్నది మనము చూసి ఇఫ్ పాసిబుల్ మనం పీడియాక్ కూడా ఇన్వోక్ చేస్తాం వీళ్ళ ముగ్గురు మీద కూడా. సో ఈ సీడ్స్ ఎలా అంటే స్పూరియా సీడ్స్ని ఎలా డిటెక్ట్ చేస్తాం ఏంటన్నది మేడం గారు మీకు చెప్తారు.